హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎస్ బడీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 2700 ఖాళీలు, పోస్టుల వారీగా గుర్తిస్తున్న అధికారులు, పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీకి చర్యలు అంటూ ఈరోజు ప్రధానమైన ఒక పత్రికలో ఒక న్యూస్ ఐటెం రావడం జరిగింది. సో దీని గురించి పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటి భర్తీకి ఆ శాఖ కసరత్తు మొదలుపెట్టినట్లుగా కూడా మనకి కథనం తెలియజేస్తుంది. పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల్లోనూ ఖాళీలను భర్తీ చేయాలని, ఖాళీల వివరాలు తెలపాలని సీఎం కేసీఆర్ గారు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఖాళీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 2700కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం గురువారం రోజున మరో 311 పోస్టులను మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే. వీటితో పాటు ఖాళీగా ఉన్న 2700 పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని, తదనంతరం ఖాళీ అయ్యే పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి జయప్రకాష్ రెడ్డి, ఆకుల నందకుమార్ తదితరులు ఆ శాఖ కమిషనర్ రఘునందన్ రావుకు శుక్రవారం వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాగా రాష్ట్రంలో త్వరలో తెలంగాణ పంచాయత్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఉన్న గ్రామ పంచాయతీ పాలక మండళ్లు సర్పంచులపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఇకపై ట్రైబ్యునల్కు బదలాయించనున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, పంచాయతీరాజ్ శాఖలోని 2700 పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోని మొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఎస్ బడి యూట్యూబ్ ఛానల్.